భగవద్ బంధువులు అందరికీ నమస్కారం. సాకారమైన ఆకారం తెలంగాణ ఆధ్యాత్మిక సిగలో మరో అద్భుతం ఆవిష్కృతమైనది. సమతామూర్తి శ్రీ రామానుజాచార్య నిలువెత్తు రూపం సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు సమానత్వం విగ్రహంగా పిలువబడే శ్రీ రామానుజాచార్య 218 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రపంచం మొత్తం అబ్బురంగా చూస్తోంది. శ్రీ రామానుజాచార్య స్వామి 11వ శతాబ్దంలో భారతదేశంలో జన్మించిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త. భక్తి, శరణాగతి, సేవా వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన మహాసాధ్వికుడు. ఆయన 1003వ జయంతిని పురస్కరించుకొని ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వలిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమంలో కొలువుదీరింది. విగ్రహం నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని 5/2/2022 వసంత మంచమి పర్వదినాన మాన్యులు, గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. తెలంగాణ ఆధ్యాత్మిక సిగలో మరో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. 1000ల పూర్వమే అంటరానితనం, చాందసభావాలను రూపుమాపేందుకు కృషి చేసిన మహాసంస్కర్త భగవాన్ శ్రీ రామానుజుల వారి మహావిగ్రహం అద్భుతంగా ఆవిష్కృతమైనది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో గల 45 ఎకరాల సువిశాల స్థలంలో పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన విగ్రహంగా నిలిచింది. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల సందర్భంగా 14 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముచ్చింతల్ క్షేత్రంలో 2వ తేదీన మొదలైన ఉత్సవ కార్యక్రమాలు 14వ తేదీ వరకు జరగనున్నాయి. సమతామూర్తి భూమిపై అవతరించి 1000 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ఇప్పటి వరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, 9 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఉన్న 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే 13వ తేదీన 120 కిలోల బంగారు రామానుజాచార్య బంగారు విగ్రహాన్ని రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నది. ఆవిష్కరణోత్సవ విశేషాలు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలో గల ముచ్చింతల్లో 45 ఎకరాల సువిస్తాల స్థలంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 4 ప్రధాన ద్వారాలు, దాదాపు 3000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రవేశ ద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ కగాడియా శైలిలో రూపొందించడం జరిగింది. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను కూడా ఉంచారు. ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రామానుజాచార్యుల వారి 120 సంవత్సరాల జీవిత కాలానికి గుర్తుగా ఉండే ఈ విగ్రహానికి రోజూ అభిషేకం, పూజలు, రాజభోగ సమర్పణ వంటి అన్ని రకాల సేవలు జరుగుతాయి. ఆలయ ఆవరణ ప్రధాన ఆకర్షణలు. ఇక సమతామూర్తి మహావిగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 218 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ రామానుజాచార్య స్వామి విగ్రహం శంషాబాద్లోని ఈ ప్రాంగణానికి ప్రధాన ఆకర్షణ. తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుని విగ్రహం 5 లోహాలతో తయారు చేయటం జరిగింది. 42 అడుగుల ఎత్తులో రాగి ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. లోపల 54 అంగుళాల ఎత్తులో 120 కిలోల బంగారంతో చేసిన మరో శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ఉంటుందని చెప్పుకున్నాం.
రామానుజాచార్య విగ్రహం చుట్టూ నల్లరాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిని శ్రీ వైష్ణవ దివ్య దేశాలు అంటారు. ఇవి బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల ఆలయాల తరహాలో రూపొందించడం జరిగింది. లోపల ఆయా ఆలయాలలో దైవ విగ్రహములు కూడా పూజ్యమైన దేవతా రూపంలో ఉంటాయి. అలాగే ఇంకా ఆన్లైన్ డిజిటల్ లైబ్రరీ, ఓమ్నిమాక్స్ థియేటర్ కూడా నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు చేశారు. మహావిగ్రహం చుట్టూ 8 పుణ్యక్షేత్రాలు, గర్భాలయ ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను నిర్మించారని చెప్పుకున్నాం కదా. ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్య దేశ మండపాన్ని నిర్మించారు. మరోవైపు దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టాదళ పద్మాకృతిలో ఉండే 45 ఎత్తులో నిర్మించిన ఫౌంటైన్ను భక్తులను ఆకట్టుకుంటుంది. దాదాపు 25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫౌంటైన్ యొక్క పద్మపత్రాలు విచ్చుకునేలా రూపొందించారు. పద్మపత్రాల మధ్య నుండి నీళ్లు శ్రీ రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగేలా తీర్చిదిద్దారు. అలాగే రామానుజులు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తర్వాత మ్యూజిక్ 3D షో ద్వారా ప్రదర్శించనున్నారు. దివ్యక్షేత్రంలో ఉద్యానవనాల ఆధ్యాత్మిక శోభ. ఇక రాజస్థాన్లో మాత్రమే లభించే పింక్ గ్రానైట్తో తయారు చేసిన పలు ఆకృతులు క్షేత్రం ఆవరణలో కనువిందు చేస్తున్నాయి. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో ఏర్పాటు చేసిన 36 శంఖుచక్రాలతో పాటు 7 ఆకృతులు అమర్చారు. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియంను కూడా నిర్మించారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, 200,000 మొక్కలు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచేలా దర్శనం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమైన సహస్రాది ఉత్సవాల్లో దేశం నలుమూలల నుండి 5,000 ఋత్వికులు పాల్గొని 120 యాగశాలలో 1,035 హోమగుండాలతో మహాయాగం నిర్వహిస్తున్నారు. ఇకపోతే స్వామి రామానుజాచార్య గురించి తెలుసుకుందాం. శ్రీ రామానుజుల వారు 1016 తమిళనాడులోని శ్రీ పెడంబుదూరులో జన్మించారు. 2016 నాటికి ఆయన పుట్టి 1000 అవుతుంది. భారతదేశమంతటా పర్యటించి అన్ని వర్గాల ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. సమానత్వం బోధించారు, అస్పష్టతను వ్యతిరేకించారు, సమాజంలో ఉన్న అమానవీయ కోణాలను నిరసించారు. ఆ కాలంలో అలాంటి విప్లవాత్మక సంస్కరణ నుండి ఆలోచన చేయడం అసాధారణ విషయం. ఆ దిశగా సామాజిక మార్పు కోసం భగవానుడే రామానుజాచార్యుని అవతరించినట్లు భక్తుల నమ్మకం. కంచి అద్వైత పండితుల వద్ద వేదాంత విద్యను అభ్యసించారు. అతను దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వంద్వవాదాన్ని వ్యాప్తి చేశారు. దేవాలయాలను మత కేంద్రాలుగా నిర్మించారు. ఆయన అనుగ్రహం వల్ల సామాన్య ప్రజలు అందరికీ ఓం నమో నారాయణ అనే ముక్తి ప్రసాదిని అయినట్టి అష్టాక్షరి మంత్రంతో పరిచయం ఏర్పడింది. సమానత్వం, ఆప్యాయత, భక్తి మార్గమే భగవంతుడి పొందడానికి ఉత్తమ మార్గం. ఇది అతను తన జీవితమంతా అనుసరించిన మంత్రం. చిన్నజీయర్ స్వామీజీ కూడా ఈ సమానత్వ విగ్రహాన్ని రూపొందించడానికి రామానుజుల ఆదర్శాలపై ఆధారపడ్డారు. సమానత్వం విగ్రహ ఉద్దేశం. సమానత్వం యొక్క విగ్రహం ఒక సమాజంలో ఆధ్యాత్మికత, సమానత్వం మరియు సోదరభావం గురించి ప్రపంచానికి ఒక ప్రత్యేక సందేశాన్ని అందిస్తుంది. 216 ఎత్తైన రామానుజుల విగ్రహం, 108 ఆలయాలు కలిపితే 9 ఉన్నాయి. నిజానికి ఈ విగ్రహం తయారీకి 1600 టన్నుల 5 లోహాలు వాడుతున్నారు. ఈ సందర్భంలో కూడా సంఖ్యల మొత్తం 9 అవుతుంది. 9 అనేక విధాలుగా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. అందుకే ఈ సంఖ్య ఒక్కో సందర్భంలో అనేక రకాలుగా సరిపోలుతూ వచ్చింది.
జాతి కులం మతాల పేరుతో వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సర్వశక్తిమంతుడైన దేవుడు అందరిలోనూ ఉన్నాడని ప్రతిపాదించిన వాడు రామానుజాచార్యులు. అందుకే ఈ దిగజానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. రామానుజాచార్యులు కులవివక్షకు విశ్వసించలేదు, నిరసించారు. అందుకే ఈ సన్యాసి అయినటి రామానుజుల వారి ఉద్దేశంలో ధార్మికుడైన మనిషి భక్తి మరియు అభ్యాసం పట్ల ఆసక్తి అనే రెండు లక్షణాలను కలిగి ఉంటారని నిర్ధారించారు. ఆ మంత్రాన్ని ఈ ఆలయంలో ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. ఓం నమో నారాయణాయ.